వినేజ్ ఫోగట్ అంశంపై ఒక భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి వినేజ్ ఫోగట్ ఓడిపోయి ఉండవచ్చు తన వల్ల రెజడ్రలకు మంచి జరిగిందని అంటున్నారు భారత్లో కూడా రెజడర్ల హక్కుల కోసం పోరాడిన వినేజ్ ఫోగట్ అంతర్జాతీయంగా కూడా తన మార్కు చూపించుకుంది తన పోరాటం బరిలోనే కాదు వ్యవస్థపై కూడా నని నిరూపించింది తనకు జరిగిన అన్యాయం నేపథ్యంలో ప్రపంచ రెజ్లింగ్ గవర్నర్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కీలక నిర్ణయం తీసుకున్నామని తెలుస్తోంది ఇక నుంచి రెజ్లర్ల బరువు ఖర్చు నియమ నిబంధనలు మార్పు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఈ మార్పులు పూర్తి స్థాయిలో కాకుండా అథ్లెట్ల భద్రత ఆరోగ్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్వల్ప మార్పులు చేస్తారని అంటున్నారు వీటిని అత్యవసరంగా అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు సమాచారం గేమ్ లో ఉన్నప్పుడు వంద గ్రాములు పెరిగితే అది తప్ప అవుతుందని అందరూ ప్రశ్నిస్తున్నారు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉన్న వినేష్ ఫోగట్ అవుట్ అయిన తరువాత వంద గ్రాములు పెరిగింది ఈ మధ్యలో మంచినీటి కంటెంట్ పెరగటం లేదా అజీర్తి కారణంగా శరీరం వ్యత్యాసాల్లో హెచ్చు తగ్గులు సహజంగా జరుగుతుంటాయని సైంటిఫిక్ రీజన్లు చెప్తున్నారు డాక్టర్లు ఆమె ఆటలో లోపాలుంటే సరిచేయాలి గానీ వంద గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో గేమ్ నుంచే డిస్క్వాలిఫై చేయటం ఎంతవరకు న్యాయమని క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెమీఫైనల్ వరకు అంత మందిని దాటుకుని వచ్చిన వినేష్ ఫోగట్ కు రాని బరువు తేడా ఇప్పుడు వస్తే మొత్తం ఆట నుంచే డిస్క్వాలిఫై చేయటం దారుణమని ఫ్యాన్స్ అంటున్నారు అంతర్జాతీయంగా కూడా వినేష్ ఫోగట్ విషయంలో సానుకూల పవనాలు వీస్తున్నాయి ఈ నేపథ్యంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది